వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒక జంటకు ఐయుఐ ఎప్పుడు అవసరం పడుతుందో తెలుసుకుందాం సో మీరు ఐయుఐ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటున్నారా లేదా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ గురించి ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకే సో ఐయుఐ అంటే ఏంటి ఐయుఐ అంటే ఇంట్రా యూట్రాన్ ఇన్సినేషన్ లేదా ఇంజెక్షన్ మెథడ్ మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి నార్మల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు స్పర్మ్ యూట్రస్ కింద భాగంలో ద్వారంలో అంటే వెజాయనాలో డిపాజిట్ అవుతుంది మనం ఐవైలో ఏం చేస్తాము స్పర్మ్ని నేరుగా గర్భసంచిలో పెడతాము సో దీని ద్వారా మనం స్పర్ము ఎగ్ని కలిసే దూరం తగ్గిస్తున్నాం అన్నమాట ఐవై ఎవరెవరికి ఉపయోగపడుతుంది కొంతమంది ఆడవాళ్ళలో మైల్డ్ ఎండోమెట్రియోసిస్ లేదా మైల్డ్ పీసీఓడి ఉంటుంది ఇలాంటి వాళ్ళకి కూడా మనం ఐవై చేయొచ్చు ఇంకొంతమందికి సర్వైకల్ ఫ్యాక్టర్ ఉంటుంది అంటే థిక్ సర్వైకల్ మ్యూకస్ లేదా యాంటీబాడీస్ ఉండొచ్చు స్పర్మ్కి ఇలాంటి వాళ్ళకి ఐయుఐ చాలా ఉపయోగపడుతుంది తర్వాత చాలా కామన్ ఇండికేషన్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కూడా ఈ మధ్య ఎక్కువ పేషెంట్స్లో మనం చూస్తున్నాం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్ని టెస్టులు చేసినా కూడా ఏది అబ్నార్మాలిటీ లేదు అయినా సరే ఒక ఇయర్కి పైగా వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇలాంటి వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కూడా ఐయుఐ చాలా ఉపయోగపడుతుంది వేరే కాజెస్ వచ్చేసరికి మైల్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే వీర్య కణాలు కొంచెం తగ్గినా మొటిలిటీ తగ్గిన లేదా అసలు మేల్స్ ఇజాక్యులేషన్ చేయలేకపోతున్నారు భర్త భార్యతో సరిగ్గా కలవలేకపోతున్నారు అంటే ఐయుఐ ఉపయోగపడుతుంది మరికొంతమందికి లేటెస్ట్ ఇండికేషన్ వీరి సేమ్ జెండర్ కపుల్స్ లేదా సింగిల్ విమెన్ ఇలాంటి వాళ్ళు డోనర్స్ స్పమ్ వాడి ఐవైకి వెళ్ళవచ్చు మరికొంత కపుల్స్లో మగవాళ్ళకి అసర స్పర్మ్ ఉండవు అంటే ఏజూ స్పర్మియా అంటాము ఇలాంటి వాళ్ళకి కూడా డోనర్ స్పర్మ్ వాడి ఐయుఐ చేయొచ్చు సో ఇవన్నీ కామన్ ఇండికేషన్స్ ఐయుకి ఐఐ ప్రాసెస్లో స్టెప్స్ ఏంటి ఫస్ట్ వచ్చేసరికి స్టిములేషన్ అంటే కొన్ని మందులు ప్లస్ మరికొన్ని ఇంజెక్షన్స్తో ఆడవాళ్లలో ఎగ్స్ పెంచాలి ఫాలికల్స్ ఒక టూ టు త్రీ ఫాలికల్స్ వస్తే ఐయుఐ సక్సెస్ రేట్ బాగుంటుంది సో ఈ స్టిములేషన్ అయిపోయాక ఓవిలేషన్ టైంలో మనం ఐయుఐ చేస్తాము ఈ ఓవిలేషన్ అవ్వడానికి కూడా కొంతమందికి ఇంజెక్షన్ ఇస్తాము అండ్ ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని చెక్ చేసుకుని ఒక రోజు త వదిలేసి అంటే ఓవిలేషన్ ఇంజెక్షన్ ఇచ్చాక ఒకరోజు వదిలేసి ఆ నెక్స్ట్ రోజు ఐయుఐ ప్రొసీజర్ చేస్తాము ఐయుఐ ప్రొసీజర్కి మీకు పెద్ద ప్రిపరేషన్ అవసరం లేదు చాలా సింపుల్గా ఉంటుంది స్కాన్స్ ఎలాగైతే ఉంటాయో ఐయుఐ కూడా అలాగే ఉంటుంది అండ్ ఐయు చేసినాక మీకు బెడ్ రెస్ట్ ఆర్ ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏమీ అవసరం లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్సే ప్రొసీజర్ ఉంటుంది కాకపోతే మనం స్పర్మ్ లోనకి ఇంజెక్ట్ చేయాలి కదా దాని ప్రిపరేషన్ కొంచెం టైం పడుతుంది అరౌండ్ టూ అవర్స్ సో మీరు ఐయుఐ రోజు వచ్చినాక మేము స్కాన్ చేసి మీ హస్బెండ్స్ ఫం ఇస్తే దానికి ప్రొసెస్ చేయడానికి ఒక వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ టైం పడుతుంది దాని తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఐఓఐ ప్రొసీజర్ అయిపోతుంది ఈ ఐఓఐ ప్రొసీజర్ అయ్యాక కూడా ఒక టూ వీక్స్ మీకు మందులు ఉంటాయి ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి ఐఓఐ ప్రాసెస్ అయిన ఒక టూ వీక్స్కి మీకు మళ్ళీ యూరిన్ ప్రెగ్నెన్సీ లేదా బ్లడ్ టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో లేదో మనం తెలుసుకోవచ్చు ఐఓఐ సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి ఐఓఐ సక్సెస్ రేట్స్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ప్రతిసారి ఎందుకంటే మనం న్యాచురల్ కన్నా ఒక స్టెప్ ఎక్కువ చేస్తున్నాము అది యూట్రస్లోకి స్పర్మ్ డైరెక్ట్గా పెడతాం నెవర్ లెస్ నేను పైన వివరించిన కండిషన్స్లో ఐయుఐ చేయించుకుంటే మంచి ఉపయోగం ఉండొచ్చు ఒక సైకిల్ కాకపోతే ఒక టూ త్రీ సైకిల్స్ కూడా చేయించుకోవచ్చు టూ త్రీ సైకిల్స్ ఐయు చేయించుకున్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అప్పుడు ఐవీఎఫ్ గురించి ఆలోచించడం బెటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్